మండలం హేమారెడ్డిపాలెం గ్రామంలో నూతన రైతు భరోసా కేంద్రం మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డిసిఎంఎస్ చైర్మన్ వీర్చల్పత్రావు ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రం మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని లక్ష్మి, పంచాయతీరాజ్ ఏఈ తాతారావు, డాక్టర్ సుధాకర్, ఏఎన్ఎంలు, స్థానిక నాయకులు విజయ్ కుమార్ రెడ్డి, రంగారెడ్డి, సుబ్బులమ్మ, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సుధాకర్
స్తంభాభిపురం గ్రామంలో ఆర్బీకే కేకనేమి అదే విధంగా క్లినిక్ కూడా రెండింటికి కలిపి ఈరోజు ఇక్కడ మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా మిక్రింపేట సంబంధించినటువంటి సచివాలయం ఉంటే అక్కడ కొన్ని కారణాల వల్ల స్థలం లేని కారణం. రెండోది వచ్చేసి రైతులకి అయితేనేమి ప్రతి ఒక్కరికి ఇది సెంటర్గా ఉంటుంది కాబట్టి మూడు ఊర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క సచివాలయానికి సంబంధించినటువంటి కాబట్టి ఆ మూడు ఊర్లు కూడా పెమ్మాడిపాలెం సెంటర్ కాబట్టి పెమ్మాడిపాలెంలో గవర్నమెంట్కి సంబంధించిన స్థలం ఉంది కాబట్టి ఇక్కడ కట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు గారు కూడా చెప్పి ఇక్కడ మార్చడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం మనకందరికి తెలిసిన విషయమే, మరి రైతుల్ని ఏ విధంగా కాపాడుకుంటా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాడు ఏ విధంగా అయితే పాదయాత్రలో చెప్పాడో అదేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా విత్తనం కాడి నుంచి మరి పండించిన పంట అమ్మేటువంటి వరకు ప్రతి కార్యక్రమం కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి రైతు అనే పరిస్థితి ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. ఈ యొక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నదాతగా ఉండాలి, అన్నదాతలు ఎదగాలంటే ప్రభుత్వం తోడ్పాటు ఉండాలన్న ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రైతుల పట్ల ఎంత అభిమానం చెబుతున్నారంటే రైతులందరికీ కూడా ఇప్పుడు తెలుసు. పార్టీలు పక్కన పెట్టిన రైతులు ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఓ పక్క ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండో క్రాప్ కూడా వేసుకుంటాం జరిగింది. మరి వేసుకున్నటువంటి పండించినటువంటి పంటకు కూడా గిట్టుబాటు ధర కోసం ఆనాడు చెప్పిన విధంగా ధర స్థిరీకరణ నిధితో 3,000 కోట్లు కూడా పెట్టడం జరిగింది. ఎవరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ధర ఇప్పటికీ 65 కేంద్రాలు కూడా గౌరవ కలెక్టర్ గారి యొక్క సూచనల మేరకు అధికారులందరూ కూడా ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో డిసిఎంఎస్ కూడా 5 కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ చేసాం. గతంలోలా కాకుండా రైతుల్ని నడ్రోడ్లో వదిలేసే పరిస్థితి కాకుండా మేమున్నామని చెప్పి ముందుకు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోండి. ఎందుకంటే ఇది రైతుల ప్రభుత్వం, రైతులు మెచ్చి నచ్చి నాకు ఈ యొక్క ప్రభుత్వం కావాలని కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం కూడా రైతుల పట్ల అదేవిధంగా ఉదాహరణగా ఉండి ఎరువులు కాని విత్తనాలు కానించి ప్రతి ఒక్క విషయంలో ఏ ఊళ్ళకి చెప్పేటువంటి ఈరోజు ఆర్బీకేలంటే ఈయన రైతుకి సంబంధించినటువంటి అది ఒక లైబ్రరీ టైపు. రైతు టైం ఏదైనా టైం పాస్ చేసుకోవాలంటే ఆర్బీకే పోయి కూర్చొని ఆర్బీకేలో ఉన్నటువంటి అధునాతన పద్ధతులు ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఏవైతే మనం విత్తనాలు వాడచ్చు, ఈ ఏ టైంకి ఏ సీజన్కి ఏ యొక్క మనం వరి వేసుకోవచ్చు, ఏ వరి వేసుకుంటే దిగుబడి ఎక్కువ ఉంటుందని కార్యక్రమం కూడా రాబో రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా రైతుకు సంబంధించినటువంటి అన్ని వసతులు అన్ని సమాచారం కూడా ఆర్బీకే ద్వారా కూడా రైతులు పొందే అవకాశం ఉంటుంది. ఇంత మంచి కార్యక్రమాలకి చేతి చుట్టి మరి రైతులకి అండగా ఉంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఉంటాయి. అదేవిధంగా మన డెల్టా ఏరియాలో ఎలాంటి ఇబ్బంది పడకుండా రెండో క్రాప్ కూడా నీళ్ళు అందించే విషయంలో కూడా మన గౌరవ శాసనసభ్యులు మన నల్లపల్లి ప్రసన్న కుమార్ గారు అన్నిత్యం అధికారులతో సమీక్షిస్తూ సూచనలు ఇస్తూ ఎలాంటి ఎవరికి కూడా అత్యవసరం ఉన్నటువంటి ఆయకట్టిదారులకు కూడా నీళ్లు ప్రతి ఒక్కరు కూడా అన్ని విధంగా చెట్లు తీసుకున్నారు. దానికి కూడా మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు రూపకుమార్ యాదవ్ సారి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా మనకు ఈ యొక్క నీటి విషయాల్లో వచ్చేసి ఇరిగేషన్ మంత్రి గారు మంచి చొరవ తీసుకొని ఆయన డెల్టా ఏరియాకి మొత్తం ఇస్తూ కూడా అందరు వేసుకునే పరిస్థితుల్లో ఆయన కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆయన మంచి సఫలత ఇవ్వడం మళ్ళా కూడా ఇప్పుడు వచ్చేసి సోమశల్లో ఆయన ఎంత ఏమైనా డిశ్చార్జ్ అయిందో మళ్ళా కూడా సోమశల్లో కూడా అన్ని నీళ్ళు కూడా వచ్చేయడం జరిగింది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి మంచి హృదయంతో ఉన్నాడు కాబట్టి ఉన్నటువంటి రైతులు కూడా అందరూ కూడా మంచిగా పండుతాయి, పంటలు పండుతాయి. పాత రోజులు వాళ్ళ తండ్రి గారు ఏ విధంగా అయితే రైతులను ఆదుకున్నాడో అంతకు 200 ముందుకు వచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రైతులకి నేను ఉన్నాను ముందుకు వస్తున్నాడు కాబట్టి వీటన్నిటికీ ఈ యొక్క ఆర్బీకేలు వచ్చేసి అన్ని పరిష్కారానికి రైతులకి ఆర్బీకే రాబో రోజుల్లో కూడా మంచి భూమిక పోషిస్తుందని మనవి చేసుకుంటూ మా నాన్న ఇక్కడ పిలిచి విజయన్న నాన్న ఇక్కడ పిలిచి ఇక్కడ 3 గ్రామాల రైతులు అందరూ పిలిచి ఈ శంకుస్థాపన ఆహ్వానించిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు.